రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు చాలామంది అనుకున్నారు రాహుల్ గాంధీ గారు 3500 కిలోమీటర్లకు పైగా ఏకదాటిగా నడుస్తారా లేదా అనే ఒక సంశయాన్ని వ్యక్తం చేయడం జరిగింది కానీ ఆ సంశయాలన్నీ చెల్లాచెదురై ఇప్పుడు కంక్లూడింగ్ స్టేజ్కి రావటం జరిగింది కర్ణాటక తమిళనాడుతో పాటు మన రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా ఆ స్పందన అనేది చాలా బాగా ఉండేది ముఖ్యంగా 1990లో రాజీవ్ గాంధీ గారు యావత్ భారతదేశంలో సద్భావన యాత్ర చేస్తూ చారిత్రాత్మక చార్మినార్ వద్ద పార్టీ పతాకాన్ని ఎగురవేసి జంట నగరాల్లో తన సద్భావన యాత్ర సాగించినటువంటి చోట రాహుల్ గాంధీ గారు వచ్చి అక్కడ ఎక్కడనైతే రాజీవ్ గాంధీ గారు ఏ ఫ్లాగ్ పోస్ట్ పైనైతే జెండా ఎగరేయటం జరిగిందో అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా జెండా ఎగరేయటం జరిగింది వేలాది మంది ప్రజలు కూడా అందులో పాల్గొనటం జరిగింది అది ఒక స్ఫూర్తిదాయకంగా జరిగింది రాష్ట్రంలో ఎక్కడ ఆయన పర్యటించినా కానీ ఆ పర్యటించిన పలు ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ సామాన్య ప్రజలతో కానీ మేధావులతో కానీ ఏ విధంగానైతే వారు కలగా పులగంగా తిరగటం జరిగిందో వాళ్ళ ఆలోచనలను కూడా పంచుకునే ప్రయత్నం చేసిందో అది రాహుల్ గాంధీ గారికే కాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక గొప్ప ప్రయోజనం కలిగిందన్నమాట మనం చేస్తా ఉన్నాను ఏవైతే కొద్దిగా ప్రచారం జరిగింది రాహుల్ గాంధీ గారి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి అయితే ఆయన డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇంత సింపుల్గా రాహుల్ గాంధీ అందరితో కలగాపులగమై మాట్లాడతాడా ఇంత ఓపెన్ హార్టెడ్గా ఉంటాడా వివిధ అంశాలపై ఇంత అవగాహన ఉందా అనే విషయం అనేది ప్రజలకు అర్థమయ్యింది ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక బలం చేకూర్చే ప్రయత్నంగా మనం భావించవచ్చు అందులో ముఖ్యంగా దేశంలో మత వైషమ్యాలకు విరుద్ధంగా ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది వివిధ వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఏ ముఖ్యంగా పార్టీ ప్రయోజనం కంటే ముఖ్యంగా ఆ దిశలో అనేది రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర అనేది అది కావటం అనేది చాలా సంతోషకరం వివిధ పార్టీల నాయకులు ముఖ్య నాయకులు కూడా వారే కాకుండా మేధావులు కూడా అందులో పాల్గొని ఆయన యొక్క భారత్ జోడో యాత్రకు తమ సంఘీభావం అనేది తెలపటం అనేది ఒక స్ఫూర్తి అనేది ప్రజల్లో కూడా కలపటం జరిగింది తప్పకుండా ఇది దేశ భవిష్యత్తుకు ఒక మంచి దిశలో ఉండే కార్యక్రమం అనే మాట భావిస్తున్నాను 30th నాడు ఆయన కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఆత్సే ఆత్ జోడో యాత్ర కూడా దేశవ్యాప్తంగా మొదలుపెట్టడం జరుగుతుంది ఈ 26th నుంచే ఆ కార్యక్రమం మొదలవుతుంది ఇందులో ప్రతి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు సామాన్య ప్రజల దగ్గర ప్రతి విలేజ్లో ఇంటింటికి వెళ్ళేసేసి రాహుల్ గాంధీ గారిని సందేశాన్ని వారికి వినిపించటం కాంగ్రెస్తో వారిని జోడించే ఒక ప్రయత్నంలో భాగంగా ఇది కంటిన్యూ జరుగుతుంది మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో బహుశా నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు రాబోతాయి అంతవరకు ఏదో ఒక రూపంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ కార్యక్రమాలని జరుగుతాయి మన రాష్ట్రంలో ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏదైతే జనరల్ ఎలక్షన్ పార్లమెంట్ జరుగుతుందో అందులో అంతవరకు కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి ప్రజలను భాగస్వామి చేసే ప్రయత్నం జరుగుతుంది ప్రజలనే కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ సిద్ధాంతాలు కాంగ్రెస్ వైపు అంటే కేవలం కాంగ్రెస్ అధికారంలోకి రావటం అనే లక్ష్యం కాదు కాంగ్రెస్ సిద్ధాంతాలు మూల సిద్ధాంతాలు వైపు వివిధ ప్రజల మధ్య ప్రభుత్వాల మధ్య శుభ్రాత్వత్వం మత సామరస్యం పేద ప్రజల ఉన్నతి వాటి గురించే కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఉంటుంది ఆ దిశలో అనేది ప్రజలనేది కలుపుకొని పోయే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంటుంది